గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురువుగారు, కరెక్ట్గా 3 రోజుల కిందట నుంచి వార్త వైరల్ అవుతోంది. ఒక 9 ఏళ్ల పాపని 6 కలిసి అత్యాచారం చేసి చంపేసిన ఘటన. ఎప్పుడు అసలు ఎప్పుడు ఆగొచ్చు అంటారు ఇలాంటివి? ఏం చేస్తే ఆగుతాయి? 2012 మీకు గుర్తుందా? నిర్భయ రాత్రి సెకండ్ షోకి వెళ్ళి వస్తుంది ఆ అమ్మాయి. జరగకూడన ఘటన అంతా జరిగింది. ఏదో చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 12 ఏళ్ళు, 12 24. ఇప్పుడు మనం అది వీడియో చూశాను. 6 అందులో మైనర్లు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఆత్మవత్ సర్వభూతాన్ని చంపేసి ఆ పిల్లని కాలువలో మూటగట్టి పడేశారు. అంటే హార్డ్లీ వీళ్ళు 1 గంట సేపు ఆ అమ్మాయిని హింసించి ఆనందించి చంపేశారు. అంటే 1 గంట సేపు కొన్ని క్షణాల సుఖం కోసం ఓ బిడ్డ ప్రాణం తీసేసి అంత కరుకుగా వాళ్ళు ఎలా తయారైపోయారు? బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సరైన బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నిర్బంధ విద్య ఉండాలి. కొన్ని దేశాల్లో చూడండి, వాడు కంపల్సరీగా ఆర్మీలో 2 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేయాలి. అది కంపల్సరీ, మ్యాండేటరీ. ఇలాంటి మ్యాండేటరీలు మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. మీరు గమనించండి, 52 సెకండ్లు పడుతుంది కదా జనగణమన, దాన్ని సినిమా హాళ్ళల్లో సినిమాకు ముందు చెప్పాలని ఏదో పెట్టారు 1-3 ఏళ్ల క్రితం. ఎప్పుడు అది ఎవడో కోర్టుకి వేశాడు. వాళ్ళు చూడండి, ఏమిరా 52 సెకండ్లు నిలబడలేవా అని గడ్డిపెట్టడం మానేసి మీ ఇష్టం, ఐచ్ఛికం. ఇంకా సిస్టమ్ ఎలా బాగుంటుందమ్మా? సిస్టమ్ ఎలా బాగుంటుంది? ఇప్పుడు వాళ్ళని పెట్రోల్ పోసి కాల్ చేయాలని కామెంట్లు పెట్టారు, లేకపోతే వాళ్ళని ఎండలో నిలబెట్టి చంపేయలేదో కామెంట్లు పెట్టారు. కానీ మన చట్టాలు ఎలా ఉన్నాయంటే, ఏదో అంటారు ఇంగ్లీష్లో జువైనల్ అంటే, వాడు 14 ఏళ్ళ లోపు వాడైతే జువైనల్ ఏదో పేరు వాడికి. వాడు స్క్రూ డ్రైవరు శరీర భాగాల్లో పెట్టి తిప్పేసేటువంటి లో క్లాస్ ఫెలోస్కి వాడు బాలుడు అలాంటి పదాలు వాడచ్చా? వాడు మృగం, వాడు వాడు రాక్షసుడు. వాడు ఎవరెవరు ఏ భాగాల్లో ఇబ్బంది పెట్టారో ఆ భాగాలు తీసేస్తే అయిపోతుంది కదా, అది పబ్లిక్లో చేస్తే అయిపోతుంది కదా. చట్టాలు మారాలి, ప్రజలు కూడా మారాలి, ప్రభుత్వాలు కూడా మారాలి. అందుకని మన వాళ్ళు చెప్పారు మాతృభావన, మాతృభావన. మన స్కూల్లో ఎక్కడుంది ఈ సిస్టంలో? ఎక్కడుంది? దేవాలయాల్లో నేర్పించాలి, నేర్పించబడట్లే. బళ్ళో లేదు, అమ్మ ఒళ్ళో లేదు. ఎలా ఎలా? ఎప్పుడో ఎక్కడో మరి మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టున్నారు, ఇంటికి ఆడపిల్ల లేటుగా వస్తే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావా అని అడుగుతున్నారు కదా, అలాగే వాడిని కూడా అడగాలి. బాధ్యత సమంగా ఉండాలి. ఆ చిన్న బిడ్డ ఎంత క్షోభ అనిపించిందో, అప్పుడు నిర్భయ ఎంత క్షోభ అనిపించిందో. ప్రియాంక గుర్తుందా? అవును. శృతి గుర్తుందా? ఏంటి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత పటిష్ట వ్యవస్థలు ఉన్న తర్వాత చిన్న బిడ్డలు నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఆ పిల్ల ఆత్మ శాంతించాలి, ఆ తల్లి వేదనని మనం తొలగించలేము. కానీ శిక్ష బాగా పబ్లిక్లో పడాలి. ఎవరు చేసిన వాళ్ళు పబ్లిక్లో పడాలి.
మీరు టెంపుల్ సినిమా చూసారా? చూసాం కదా, ఎంత బాగుంటుంది కదా. అలా ఏమన్నా చెయ్యాలి, అలా ఏమన్నా చేస్తే. ఇప్పుడు టెంపుల్ సినిమాలో జరిగిందే కదా, ఇప్పుడు మీరు చెప్పేది. కొన్ని మ్యాండేటరీలు చేయాలి అంటే కంపల్సరీ. ఈ దేశంలో పౌరుడు అది ఫిక్స్డ్, అది తినాక చేయగడుక్కోరా, చెప్పాలా? నేను చెప్పక్కలే కదా. అలా అలా ప్రతి గుడి, ప్రతి బడి, ప్రతి కోర్టు, ప్రతి ఆఫీసు, ప్రతి మసీదు, ప్రతి చర్చి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్, ఎవ్రీథింగ్ పొద్దున్న వస్తే మ్యాండేటరీ వందే మాత్రం, మళ్ళీ సాయంత్రం జనగణమన. చేయండి, మార్పు వస్తుంది. ఇలా చాలా మంచి చేయాలంటే చాలా చేయొచ్చు. ఎడ్యుకేట్ చేయడమి, ఇలాంటి వాళ్ళని ఎరాడికేట్ చేయడం. ప్రియాంక విషయంలో జరిగిందిగా వెంటనే, నలుగురా, నలుగురు ఇన్ని చాలా చేయొచ్చు, చాలా చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు. యాక్సిడెంట్ అయ్యాక రిపేర్ చేయడం కాదుగా, అది యాక్సిడెంట్ అవ్వకుండానే చూసుకోవాలి. చాలా అన్యాయం. ఆ తల్లి యొక్క రోదన వేదన మనం ఎవరో తీలేము. ఇక్కడున్న తల్లులకి అక్కలకి దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు. కత్తిపేటతో ఉల్లిపాయలు కూరగాయలే కాదు, అవసరమైతే వాళ్ళని కూడా తరగాలి. శ్రీ నారాయణ రెడ్డి గారు తెలుసా ఆయన ఏమన్నారు? భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. మొన్న చిన్న పాప గట్టిగా 7 ఏళ్ళు ఉండొచ్చు, వాడెవడో బాంబు పెట్టేశాడు బస్సుకి, స్కూల్ బస్సుకి ఏదో కంట్రీలో. వాడు తుపాకీ పట్టుకుని ఉన్నాడు, బస్సు పెట్రోల్ వేసి తగలబెడతాను ఏదో చెప్పి పెట్రోల్ వేసాడు. ఈ పిల్ల సెల్ ఫోన్ ఉంది, బుర్రవాడింది అంతే. ఇమ్మీడియట్లీగా ఈ ఇది ఉంటుంది కదా ఎమర్జెన్సీ, వాళ్ళకి మెసేజ్ పెట్టింది, వచ్చేసారు 50 మంది పిల్లలు సేవ్ అయ్యారు. అర్జెంటుగా మా అక్కలు ఇద్దరు మాట్లాడాలని కోరుకుంటున్నాయి ఈ విషయంలో. ఎవరు? దేవి అక్క, ఇంకో అక్క ఉంది, మాట్లాడతారు కదా, ఐద్వా ఏదో అంటారు కదా. ఓకే, ఇంకొక ఆవిడ కూడా ఉండాలి. ఇలా వీళ్ళు అర్జెంటుగా మాట్లాడాలి. మరి 5 రోజులు అయిపోయింది, మాట్లాడారా లేకపోతే మీరే మాట్లాడించండి. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ తల్లి.